చిత్తూరు నగరం గాంధీ విగ్రహం ఎదుట భారతీయ జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ రాష్ట నాయకులు భానుప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు హరిప్రసాద్ చౌదరి, తోటపాలెం వెంకటేష్ శ్రీనివాసులు, జయకుమార్, హరిబాబు రవికుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 350 స్థానాలు గెలిచే దిశగా కేంద్ర పార్టీ మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 ప్రచార రథాలు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసిందో పూర్తి స్థాయిలో ప్రజలు చైతన్యవంతం చేసే దిశగా మేము రూపకల్పన చేసుకుని ముందుకు పోతున్నాం. కానీ దురదృష్టవశాత్తు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అన్ని చేసింది, అన్ని బాగుంది, నేనే సాధించా, నేనే దీనికి సృష్టికర్త అని చెప్పి చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 80% ఉంది. చంద్రన్న పాట గాని, చంద్రన్న బీమా గాని, చంద్రన్న ఇల్లు గాని, అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఇక్కడ చేస్తూ సొమ్ము ఒకటిది సూపొకటిగా తయారైంది. కాబట్టి ప్రజలు దీన్ని అన్నింటినీ గమనిస్తున్నారు. మీరేదో కేంద్రంలో నేను నరేంద్ర మోడీ గారిని అడ్డుకుంటాను, నరేంద్ర మోడీ గారికి చక్రాలు అడ్డం పెడతానంటున్నారు. మీ సైకిల్ చక్రాలు రాష్ట్రంలో ఊడిపోతున్నాయి. 2019 నాటికి తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. 2019 ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసింది నరేంద్ర మోడీ గారే. తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి చిత్తూరు పార్లమెంట్ ను కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ తమ ఖాతాలో వేసుకునే దిశగా మేము ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతున్నాం. కాబట్టి రేపు జరగబో కడపలో జరగబో శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ సమావేశానికి మొత్తం అందరూ హాజరై ఆ సమావేశం చేపడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.